రేపు శ్రీరామనవమి సందర్భంగా నీకు హరికాంభోజ భాగంలో ఉండేది రాను శాగరాశి చెప్తాను. ముందుగా ఆరోహణ అవరోహణ సరి గ మ ప ద ని స సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స సా ని ద ప మ గ రి స రూపక తాళం రెండు అక్షరాలు దేవాలయం మూలం ఉందేది పప్పద అది స్వరం. నేను స్వరం చెప్తాను, సాహిత్యం పాడు. పప్పద ఉండేది ఉండేది రాముడు కడు తమద మగరిగ రాముడు కడు ఈ రెండు కలిపి ఉండేది రాముడు కడు ఉండేది రాముడు కడు ఊరక చెడి పమద పమగది మగది స ఊరక చెడి ఓకే మనస సరిగరి గమ పప్ప ఓకే మనస. ఇది మొదటి సంగతి. రెండో ఉండేది రాముడు గడు పప్పదని దనిస ఉండేది ఉండేది రాముడు గడు సనిరి సంధిత పద రాముడు కడు ఊరక చెడి పోకే మనస అది కామ ఊరక చెడి పోకే మనస అది రెండో సంగతి. మూడో సంగతి ఉండేది పప్పదని సగరిస ఉండేది ఉండేది అది గరిరిస స్వరం అయినప్పటికీ సగరిరిస అని పలకాలి. ఉండేది ఉండేది రాముడు కడు రాముడు కడు ఊరక చెడి పోకే మనస ఊరక చెడి పోకే మనస ఉండేది రాముడు కడు ఉండేది రాముడు కడు అనుబల చండ తాండ మధ్య దాని రిధని రసని రపదని సాస చండ అనుస్వరం అంటారు. చండ దని చండ తాండ మధ్య చండ తాండ మధ్య రెండో సంగతి చండ తాండ మధ్య దాని సరి దని పదని సాస చండ తాండ మధ్య మూడో సంగతి చండ తాండ మధ్య గమ పదని సహిదని పదని సాస చండ తాండ మధ్య మండలమున రీసని నీద మండలమున సని నీద సని సదా సని సదా అని పలకాలి. మండలమున మండలమున చేలంగే పదని సదని రిదని రపని రమ చేలంగే చేలంగే ఉండేది రాముడు కడు అని పల్లవి పాడి ముగించాను. చరణం చెప్తాను తామసాది గుణ
ರಹಿ ತುಡು ಪಪ್ಪಾದ ಪಮದ ಪಗರಿಗ ತಾಮಸಾದಿ ಗುಣ ರಹಿ ತುಡು ತಾಮಸಾದಿ ಗುಣ ರಹಿ ತುಡು ಧರ್ಮ ಮೂಡು ಪಮದ ಪಮರಿ ಮಗರಿ ಸ ಧರ್ಮ ಮೂಡು ಸರ್ವಸೆ ಮುಂಡು ಸರಿ ಗರಿ ಗಮ ಪಪ ಸರ್ವಸ ಮೂಡು ಕ್ಷೇಮ ಕರುಡು ತ್ಯಾಗರಾಜ ಕ್ಷೇಮ ಕರುಡು ತ್ಯಾಗರಾಜ ಕ್ಷೇಮ ಕರುಡು ತ್ಯಾಗರಾಜ ರೆಂಡೋ ಕ್ಷೇಮ ಕರುಡು ತ್ಯಾಗರಾಜ ಕ್ಷೇಮ ಕರುಡು ತ್ಯಾಗರಾಜ ಕ್ಷೇಮ ಕರುಡು ತ್ಯಾಗರಾಜ ಕ್ಷೇಮ ಕರುಡು ತ್ಯಾಗರಾಜ ಚಿತ್ತಹಿ ತುಡು ಪ್ರೀತ್ಸನಿ ನಿದ ಚಿತ್ತಹಿ ತುಡು ಚಿತ್ತಹಿ ತುಡು ಜಗ ಮುನಿಂದಿ ಜಗ ಮುನಿಂದಿ ಉಂಡೇ ದೀರಾಮುಡು ಕಡು ಉಂಡೇ ದೀರಾಮುಡು ಕಡು ಊರ ಕಚೇರಿ ಪೋಕೆ ಮನಸ ಉಂಡೇ ದೀ ಉಂಡೇ ದೀರಾಮುಡು ಕಡು ರಾಮುಡು ಕಡು ಸಾಧನೆ ಅಖಂಡ ಸಂಗೀತ ವಿದ್ಯಾ